ధర్మానంద కోసంబి జీవిత రేఖా చిత్రణ అందరికీ వందనాలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం అక్టోబర్ నెలలో తొమ్మిదవ తారీఖున ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో నేను ప్రసంగించిన వ్యాసం మానవుడే నా సందేశం పుస్తకంలో నేను చేసిన ఐదు ప్రసంగాలు ప్రచురించాను అందులో ఒకటి ఇది మళ్ళీ మీకోసం ధర్మానంద కోసంబి జీవిత రేఖా చిత్రణ విజ్ఞానం కోసం ఇల్లు వాకిలి వదిలిపెట్టి ఎన్నో కష్టాలు అనుభవించి ఎంతో కష్టపడి పాండిత్యం గడించిన రైతు ఆయన పద్దెనిమిది వందల డెబ్భై ఆరు అక్టోబర్ తొమ్మిదో తేదీన గోవాలో జన్మించారు ఆయనకి అనారోగ్యంగా ఉండేది బడి మాని వేయవలసి వచ్చేది సంస్కృతం నేర్చుకోవాలని కుతూహలం అందుకు ఇంట్లో ఎవరికి చెప్పకుండా భార్యని పదమూడు రోజుల కూతుర్ని వదిలి పూనా వెళ్ళారు బౌద్ధమతం గురించి పాత పుస్తకాలన్నీ క్షుణ్ణంగా చదివారు చదవటం బాగా ఇష్టం డాక్టర్ రామకృష్ణ భండార్కర్ వద్ద సంస్కృతం నేర్చుకున్నారు తర్వాత కాశీలో కొంతకాలం విద్యను అభ్యసించారు బౌద్ధ మతం గురించి తెలుసుకోవాలని కాఠ్మండు నేపాల్లోది వెళ్ళారు తర్వాత బుద్ధుడు జ్ఞానోదయం పొందిన బుద్ధగయ వెళ్ళారు పాలీ భాషలో గ్రంథాలు చూసి ఆ భాష నేర్చుకోవాలని సింహళం అదే శ్రీలంక వెళ్ళారు ఆరోగ్యం చెడిపోయింది స్వదేశానికి వచ్చి బౌద్ధ క్షేత్రాలన్నీ దర్శించారు సన్మానం వదిలి సన్యాసం వదిలి ఏడు సంవత్సరాల తర్వాత ఇంటికి చేరుకున్నారు కొంతకాలం కలకత్తా బొంబాయి నగరాలలో పాళీ భాష బోధించారు విదేశాలలోని విశ్వవిద్యాలయాలు ఆయన్ని ఆహ్వానించాయి ఈ జీవితం నచ్చక సహాయ నిరాకరణోద్యమంలోని ఉప్పు సత్యాగ్రహంలోని నాయకత్వం వహించారు పద్దెనిమిది నెలలు జైలు శిక్ష అనుభవించారు ఆయన వ్రాసిన మరాఠీ పుస్తకాలలో భగవాన్ బుద్ధ అనేది ప్రసిద్ధ గ్రంథం తెలుగులో కూడా అనువాదం ఉంది బుద్ధుణ్ణి గురించి బాగా తెలుసుకోవాలంటే ఇది చదవవలసిందే తన జీవిత ధర్మం పూర్తి అయ్యిందని బౌద్ధ సంప్రదాయం అనుసరించి ఆమరణ నిరాహార దీక్ష పూని నెల రోజులకు సమాధి పొందారు ఆయన పంతొమ్మిది వందల నలభై ఏడు జూన్ నాలుగవ తేదీన అంతర్ధానమయ్యారు దేశంలో పుట్టిన గొప్ప పండితుల్లో ధర్మానంద కోసంబి ఒకరుగా చిరస్మరణీయులు నమస్తే భవదీయుడు కొత్తపల్లి బంగారరాజు